Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆదినారాయణ రెడ్డికి బీజేపీ పగ్గాలు దక్కనున్నాయా? ఏపీలో రాజకీయ ప్రయోగాలు ఇంకా చేసేందుకే బీజేపీ రెడీ అయినట్లుగా కనిపిస్తోంది. రోగం ఎక్కడ ఉందో తెలుసు, మందు మాత్రం అక్కడ వేయకుండా బీజేపీ పడుతున్న పాటలు ప్రత్యర్థులకు నవ్వు పుట్టిస్తున్నాయి. కానీ ఆ పార్టీ పెద్దలు మాత్రం తమ పార్టీ తమ ప్రయోగాలు అన్న తీరుతోనే ముందుకు సాగిపోతున్నారు. ఏపీలో కాపులు ఎక్కువగా ఉన్నారని కన్నా లక్ష్మీనారాయణ తెచ్చి అర్జెంటుగా ప్రెసిడెంట్ చేశారు. అటు కాంగ్రెస్ కాపులు ఇటు టీడీపీ కాపులు అందరూ ఎగబడతారని భావించారు. కానీ అంచనాలు తలక్రిందులయ్యాయి. ఇక బీజేపీని అంటిపెట్టుకుని సుదీర్ఘకాలంగా ఉన్న కార్యకర్త, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న సోము వీర్రాజు నెత్తిన కమలం కిరీటం పెట్టారు. అయితే సోము వీర్రాజు ఏలుబడిలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ప్రతిష్ట ఇంకా దారుణంగా పతనం అవుతోందట. ఈ మేరకు వచ్చిన సర్వే నివేదికలు చూసి బెంబేలెత్తుతున్న కేంద్ర నాయకత్వం తొందరలోనే సోము వీర్రాజును మాజీని చేసి క్రొత్త వారిని పీఠమెక్కించాలని చూస్తోందని టాక్. సోము వీర్రాజుకు మెగా హీరోలతో ఉన్న పరిచయాలు కాపు కార్డు కలిసి వస్తాయని భావిస్తే అది కూడా బెడిసి కొట్టిందని కాషాయం పెద్దలు ఒక అంచనాకు వచ్చేశారట. ఇక బీజేపీకి రాయలసీమ మీద ఇప్పుడు హఠాత్తుగా మోజు పెరిగింది. ఇంతకాలం కోస్తా బెల్ట్ను పట్టుకుని ఓట్ల కోసం చేసిన ఫీట్లు అచ్చి రాలేదని అనుకున్నారు ఏమో, గాని బలమైన నేతకు అధ్యక్ష పదవిని అప్పగించాలని భావిస్తున్నారట. ఇక ఏపీలో జగన్ అపరిమిత శక్తిమంతుడిగా మారిపోతున్న నేపథ్యంలో ఆయన్ని ఢీ కొట్టాలంటే సొంత సామాజిక వర్గం నుంచే ప్రెసిడెంట్ని చేయాలని ఆలోచిస్తున్నారట. ఇక జగన్ సొంత జిల్లా అయితే మరీ మేలు అనుకుని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి పగ్గాలు అప్పగించడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. ఆదినారాయణ రెడ్డి తన సొంత ఇలాకాలో పొలిటికల్గా కొంత పట్టు నిలుపుకున్నారు. పంచాయతీ ఎన్నికలలో ఫలితాలను కూడా చూపించారు. బీజేపీ దాదాపు 3 ఏళ్లుగా ఎన్నో ప్రయోగాలు చేస్తోంది, కానీ కలిసి రావడం లేదు. దానికి కారణం ఏపీ బీజేపీ నేతలు అనుకుంటోంది. కానీ ఏపీ జనాలు బీజేపీ మీద నమ్మకం పెంచుకోవాలంటే తాను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఏం చేయాలో బీజేపీ మర్చిపోయిందని అంటున్నారు. ఇక ఆదినారాయణ రెడ్డికి పట్టం గడితే ఆయన జగన్కి బద్ధశత్రువు కాబట్టి ఏమైనా ప్రయోజనం ఉంటుందని ఆశిస్తున్నారు. అదే సమయంలో ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. ఆ విధంగా చంద్రబాబుతో చిలిమికి బీజేపీ ట్రై చేస్తుందా అన్న చర్చ కూడా వస్తోంది. మొత్తానికి చూస్తే సోము వీర్రాజుకు పదవీగాండం పొంచి ఉంది అన్న మాట గట్టిగానే ఉంది మరి.